అంతర్వేది నరసింహస్వామి దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో దర్శించదగ్గ పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైనది ప్రాచీన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయం వశిష్ట గోదావరి సాగరంలో సంగమించే పవిత్ర ప్రదేశంలో తీరింది గోదావరి మాతకు మెట్టినిల్లు అంతర్వేది అయితే పుట్టినిల్లు నాసికాయంపకంగా చెప్పవచ్చు ఎక్కడో మహారాష్ట్ర నాసిక్లో పుట్టిన గోదారమ్మ వెయ్యి మైళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలను తాకుతూ అంతర్వేది వద్దనే సముద్రుడి ఒడిలో చేరుతుంది తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో గల అంతర్వేది గ్రామంలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొంది లోక కళ్యాణార్థం సృష్టికర్త బ్రహ్మ మహారుద్ర యాగాన్ని నిర్వహించే సమయంలో తన యజ్ఞశాలకు ఈ ప్రాంతాన్ని వేదికగా చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది కాబట్టే ఈ ప్రాంతానికి అంతర్వేదిక అనే పేరు వచ్చింది ఇదే కాలక్రమేణా అంతర్వేదిగా ప్రసిద్ధి చెందినదని నానుడి శివుని వరంతో గర్వితుడైన హిరణ్యాక్షుడి కుమారుడు రక్తలోచనుడు ఈ ప్రాంతంలో తపస్సు చేస్తున్న మహర్షి తపస్సును భంగం చేయడంతో పాటు ఆయన భార్యాపుత్రులను హింసించేవాడు దీంతో మహర్షి మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి రక్తలోచనుడితో యుద్ధం చేశాడు ఈ సమయంలో అతని రక్తపు చుక్కల ద్వారా రాక్షసులు పుట్టుకొస్తుండడంతో ఆ మహావిష్ణువు సైతం శక్తి స్వరూపిణి అయిన ఆదిశక్తి సహాయం కోరారు విష్ణుమూర్తి కోరికను మన్నించి ఆదిపరాశక్తి అశ్వరూఢాంబికగా అవతరించి భయంకరమైన తన నాలుకను భూమండలం అంతా పరిచి రాక్షసుడి రక్తపు బొట్టులను క్రింద పడకుండా పీల్చివేస్తుండటంతో ఇదే సమయంలో నారసింహుడు రక్తలోచనుడిని అవలీలగా సంహరించినట్లు చరిత్ర చెబుతోంది ఈ క్రమంలో వశిష్ట మహర్షి కోరిక మేరకు భూలోక ప్రజల దర్శనార్థం ఈ అంతర్వేదిలోనే అవతరించమని కోరడంతో స్వామి ఇక్కడ స్వయంభూడిగా వెలిసినట్లుగా చెబుతున్నారు పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఇక్కడ ఒక వ్యాపారి కుమారుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తుంటారు ప్రస్తుతం స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ఫిబ్రవరి మూడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరుగుతున్నాయి కళ్యాణోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి నిర్వహిస్తున్నారు కోరిన కోరికలు తీర్చడంతో పాటు సర్వ పాపాలను హరించే దైవంగా ఈ లక్ష్మీ నరసింహస్వామికి పేరు ఉండడంతో లక్షలాదిగా ప్రజలు ప్రతి ఏటా కళ్యాణోత్సవాలకి వస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్